Hi viewers, AMPM channel ni subscribe cheskondi. Ma channel latest videos notifications kosam ikkada kanipistunna bell icon ni click cheyandi. రాష్ట్రానికి చెందినటువంటి కొంతమంది మంత్రులు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర నుంచి కొంతమంది వారి పార్టీ సీనియర్ నాయకులు అందరూ కలిసి ఈరోజు రైల్వే స్టేషన్ ఎదురుగా రైల్వే జోన్ సాధన కోసం దీక్ష అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భాలు చూసాం. మనందరికీ తెలుసు రాష్ట్ర విభజన జరిగి విభజన చట్టం అమల్లోకి వచ్చింది మార్చి 1, 2014లో. మార్చి 1, 2014లో విభజన చట్టం అమల్లోకి వచ్చినప్పుడు విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలని ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పెద్దల్ని ఒక్కసారి తిరగవేసి చూడమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఆ విభజన చట్టంలో చాలా క్లియర్గా విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశం మీద 6 నెలల లోపు ఒక నిర్ణయాన్ని తీసుకోమని చెప్పి ఏర్పాటు చేయాలని చెప్పి చట్టం చెప్తా ఉంది. ఒక రైల్వే జోనే కాదు, మొన్న జరిగినటువంటి 11 రోజుల్లో 10 రోజుల్లో ఒక దొంగ దీక్ష కడపలో జరిగినటువంటి కడప స్టీల్ ప్లాంట్ కోసం జరిగినటువంటి ఆ కడప స్టీల్ ప్లాంట్ అంశం కూడా చట్టంలో 6 నెలల లోపు చేయాలనేటువంటిదే చట్టం చెప్తా ఉంది. మార్చి 1, 2014 నుంచి 6 నెలల లోపు అంటే సెప్టెంబర్ ఏదైతే ఆగస్టు 31 సెప్టెంబర్ 1 లోపు దాని మీద ఒక నిర్ణయం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఏర్పాటు చేయాలని చెప్పి చట్టం చెప్తా ఉంటే 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరో 6 నెలల్లో ఎన్నికలు ఉన్నాయని చెప్పి తెలిసి ఊర్లో దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మురిగినట్టు మరో 6 నెలల్లో ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఈరోజు దొంగ దీక్షలు చేస్తూ మళ్ళీ ప్రాంత ప్రజానికాన్ని రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేయాలని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు చూస్తూ ఉన్నారు. దీని అంతటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు 2016లో ఈ ప్రాంతానికి విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పోరాటాన్ని మరొకసారి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ రోజు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ రాజకీయ పార్టీ నాయకుల్ని కానీ వివిధ పార్టీలకు చెందినటువంటి పెద్దల్ని కానీ అందరినీ పిలిపించి అందరినీ కలుపుకొని ఉద్యమం చేస్తామని చెప్పి పిలుపునిచ్చి మేము ఆమరణ నిరాహార దీక్ష చేస్తే అవహేళన చేసినటువంటి నాయకులు ఈరోజు వేదిక మీద కూర్చొని నీతులు చెప్తా ఉంటే అసలు నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి సిగ్గుందా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఆ రోజు మేము దీక్ష చేస్తుంటే ఏమన్నారు, మరో 10 రోజుల్లో వచ్చేసేటువంటి ప్రకటన కోసం మీ దీక్షలు ఎందుకు అన్నారు, మీరు బరువులు తగ్గడం కోసం దీక్షలు చేస్తున్నారని చెప్పని అన్నారు, మీరు రాజకీయ ప్రయోజనాల కోసం దీక్షలు చేస్తున్నారు అన్నటువంటి మాటలు మాట్లాడారు. అక్కడ ఢిల్లీలో సంతకం అయిపోయింది, రేపు పేపర్లో వచ్చేస్తుంది దాని గురించి దీక్షలు ఎందుకని అన్నారు. మరి 4 సంవత్సరాల పాటు ఈరోజు వరకు మొన్న మార్చి వరకు మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఎన్డీఏ ప్రభుత్వంలో కొనసాగి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడిని సురేష్ ప్రభు గారిని రైల్వే మంత్రిగా అక్కడ పెట్టి ఏ ఒక్కరోజు కూడా మీరు రైల్వే జోన్ కోసం పోరాటం చేయనటువంటి మీరు అసలు మీకు ఏ రకమైనటువంటి నైతిక హక్కు ఈరోజు రైల్వే జోన్ గురించి మాట్లాడేదానికి ఉందని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం.